నిన్న ఉదయం ఛార్జ్ తీసుకోవడం 10 గంటలకు, అక్కడి నుంచి గవర్నర్ కలవడం, 1 అవర్లో పోయి మా వాళ్ళు ఈ అర్జెన్సీ వీళ్ళకి తెలుసు కాబట్టి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం, సాయంత్రం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇవ్వడం, ఆగ మేఘాలపైన నిర్ణయాలు. ఏమంత కొంపలు గొలిపినాయా? కనీసం మీకు అవగాహన ఉందా? ఓకే, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర సెక్రటరీగా పనిచేశారు, ప్రైవేట్ సెక్రటరీగా అడ్వైజర్గా పనిచేశారు, అంటే ఆయన ఇన్స్ట్రక్షన్సే మీరు ఫాలో కావాలనా? ఎస్సీసీ ఏంటి డ్యూటీస్? ఇక్కడ ఏమేమి జీవోలు ఉన్నాయి? పరిస్థితి ఏముంది? దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? కోర్టులో ఇది లిటిగేషన్ అయింది, ఏ కోర్టులో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి, కనీస సాంప్రదాయాలు మీరు పాటించే పరిస్థితి కూడా మీకు లేదా? నెక్స్ట్ డే మీటింగ్ పెట్టి ముందు రోజు అనౌన్స్మెంట్. ఇవన్నీ కూడా చూస్తే ఈ ప్రభుత్వం చాలా బరిదగించారు. నిన్న మొన్న మీరు చూస్తే సర్పంచెస్ పవర్స్ కూడా కట్ చేశారు, రాజ్యాంగ సవరణ 73-74 తీసుకొచ్చారు. దేశంలో ప్రధానమంత్రి దేశానికి ఎంత ముఖ్యమో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో, గ్రామానికి సర్పంచ్ కూడా అదే మరి ఉండాలని 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి సర్పంచెస్గా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డబ్బులు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ నరేగా డబ్బులు కానీ నేరుగా వాళ్ళకు వస్తామంటే వీళ్ళు ఒక ఇది తీసుకొచ్చి విఆర్ఓకి చెక్ డ్రాయింగ్ ఫోర్స్ ఇచ్చారు. ఒకప్పుడు అక్కడ ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ అందరూ కూడా వాళ్ళ కింద పనిచేసే పరిస్థితి వాళ్ళందరినీ తీసి వీళ్ళు ఇష్ట ప్రకారం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత, ఈ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యం పైన గౌరవం లేనిది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలనే దేశ ఆలోచన లేని ప్రభుత్వం, చట్టం న్యాయం లేకుంటే కోర్టులంటే కనీస ధైర్యం కనీసం మర్యాదలో పాటించిన ప్రభుత్వం, గౌరవం లేని ప్రభుత్వం ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ చేసి భయభ్రాంతులను చేసి ఇలాంటి ఉన్మాద చర్యలతో ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నికల కమిషన్లో న్యాయం జరుగుతుందని మాకు నమ్మకం లేదు. నిన్న జరిగిన ఉదాహరణ, నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూస్తే సామాన్యుడు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం లేదు. ఈవిడ ఒక రబ్బర్ స్టాంపు, ముఖ్యమంత్రి ఆఫీసులో ఎవరైతే అక్కడ ఒక మనిషిని పెట్టుకొని చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తే అది చేయడం తప్ప, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టడం తప్ప, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే పరిస్థితులు లేరు. వీళ్ళ ఎలక్షన్స్ పైన మాకు నమ్మకాలు లేవు. అందుకని ఈ ఎన్నికల్ని బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాం. బాధ ఆవేదన, నామినేషన్లు వేసినప్పుడు బాధపడ్డారు మా కార్యకర్తలు, నాయకులు అడ్డం పడ్డారు, దెబ్బలు కొట్టారు, పోలీస్ కేసులు పెట్టారు, అయినా కూడా ధైర్యంగా ఫేస్ చేశారు. అక్కడి నుంచి అనేక ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం, మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్బందులు పడ్డాం, అయినా కూడా ఫేస్ చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తామంటే ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతున్న నమ్మకం లేదు. ఒకవేళ మమ్మల్ని మా వాళ్ళు గెలిచినా మళ్ళీ అనౌన్స్ చేస్తారని నమ్మకం లేదు, మళ్ళా తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది పార్టీలో, మా పార్టీలో ఉండే కార్యకర్తలందరూ, పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా బాధ ఆవేదన ఉంది. నిన్నటి నుంచి నేను విడివిడిగా కొంతమందితో మాట్లాడాను. ఈరోజు ఉదయం పాలిట్ బ్యూరో జనరల్ బాడీతో మాట్లాడాను. అదే మారిగా మా యొక్క పోటీ చేసిన అభ్యర్థులతో, ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులతో మాట్లాడాను. అదే మారిగా మా వాళ్ళు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ముఖ్యమైన కార్య ప్రోగ్రాంలో ఉన్నారో,
పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరితో మాట్లాడాను, కీలక బాధ్యతలు వహించి అందరితో మాట్లాడాను. ఈరోజు మళ్ళీ హైకోర్టులో కూడా మేము కూడా పిటిషన్ వేసాం. ఇది అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్, వైలేషన్ ఆఫ్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఇలాంటివి జరగడానికి వీలేదని వేసాం. అది కూడా రేపు విచారిస్తామంటున్నారు. ఇవన్నీ ఒక పక్క న్యాయం కోసం పోరాడుతున్నాయి, ఇంకొక పక్క ఇలాంటి అప్రజాస్వామిక చర్యలతో మేము కూడా భాగస్వాములు కాలేం. అందుకే ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, వీరోచితంగా పోరాడతాం. ఇంత మునుపు కూడా చాలాసార్లు ఇలాంటి సంఘటన జరిగాయి. జయలలిత మొత్తం ఎన్నికలని బాయ్కాట్ చేసింది, లోకల్ బాడీస్ చేసింది, బై ఎలక్షన్లు చేసింది, అరాచకాలు పెరిగిపోయినప్పుడు. ఈవెన్ ఎప్పుడో జ్యోతిబాసు కూడా చేశాడు, వీళ్ళు కూడా చేశారు, కొన్ని ఎలక్షన్స్లో బాయ్కాట్ చేశారు. కానీ బాత్తో చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసినప్పుడు పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. అయినా కూడా వీళ్ళు ఇష్టప్రకారం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి సమయంలో బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠినమైన నిర్ణయం నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ లేదు. సభాధ్యక్షులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, ఆదిమూలం అన్న గారు, సోదరులు పార్లమెంట్ సభ్యులు మిథున్రెడ్డి గారు, మంత్రివర్యులు నాని అన్న, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నాయుడు గారు, సత్యవేడు నియోజకవర్గ గ్రామస్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయికి చెందినటువంటి వైసీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నేను గతంలో 15-16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో పనిచేయటం జరిగింది. ఒకసారి శాసనసభ్యుడిగా కూడా పనిచేశాను, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి పనితనానికి, ఆయన పనిచేసే విధానానికి ఆకర్షితుండయి వైసీపీ పార్టీకి మద్దతు తెలపడం జరిగింది. మీరందరూ చిత్తూరు జిల్లా వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని చిన్నప్పటి నుంచి చూసుంటారు ఇందులో చాలామంది. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక చూస్తే అన్నం ఉడికిందా అని మొత్తం గిన్నె అంతా చూడవసరిలా, ఊరికే 2 మెతుకులు మెతికితే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటా అంటే అందరికీ కూడా మతిమరుపు ఉంటుంది, నాలాగే అన్నీ మర్చిపోతారు, ఎన్నికలకు ముందు మనం ఏం చెప్పినా నడుస్తుంది, ఎన్నికల తర్వాత ఏం చేసినా నడుస్తుందని చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప నమ్మకం ఉంది. ఉదాహరణకి 2-3 చిన్న ఉదాహరణలు చెబుతా. ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం దండగన్నాడు, తర్వాత ఓడిపోయిన తర్వాత నేను ఎప్పుడు అన్నాను, ఎవరితో అన్నాను అన్నాడు. మళ్ళీ ఒకసారి 2004 ఎన్నికలకు ముందు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు అంతకుముందు 50 రూపాయలకు హార్స్ పవర్ కరెంట్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఈ కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంటు ఉండదు ఊళ్ళల్లో అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ విధానం సక్సెస్ అయిన తర్వాత ఈరోజు ఏమంటాడు ఆయన, విద్యుత్ సంస్కరణలు నేనే మొదలుపెట్టానంటాడు. ఈ మొత్తానికి ఆది పురుషుడు నేనే, నన్ను చూసే వీళ్ళందరూ చేశారని చెబుతాడు ఆయన. అదే రకంగా గత ఎన్నికలకు ముందు ఊరూరు తిరిగి రైతులకి వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకులో ఉన్న బంగారం తెచ్చుకోవద్దని, మీ అందరు బంగారం విడిపించే బాధ్యత నాదని చెప్పాడు ఆయన. ఆయనతో పాటు మేము కూడా చెప్పాము, అవునా కదా, ఎవరు బంగారం ఉన్న బ్యాంకులోంచి వచ్చిందా, ఎవరిది రాదా. ఎన్నికల తర్వాత 1 సంవత్సరం 2 ఏళ్ళు కుటుంబరావు గారు కమిషన్ వేశారు, 1 సంవత్సరం గడిపారు, తర్వాత దాని విధి విధానాలని, దానికి ఏదో కొన్ని ప్రామాణికాలన్నీ పెట్టి దాన్ని స్కేల్ డౌన్ చేసి కొంతమందికి ఇచ్చి దాన్ని కూడా సంవత్సరానికి ఎంత అని చెప్పి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇచ్చి తర్వాత మిగిలింది ఇవ్వకుండా పోయాం.
అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారో ఎన్నికల తర్వాత కూడా అదే చేసి చూపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఆయన. పేద విద్యార్థులకి ఎవరైనా ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో బడికెళ్ళే పిల్లలకి వీళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత ఆర్థికంగా సపోర్టుగా ఉంటుందని ఏ ఒక్కరైనా ఆలోచించారా? అమ్మఒడి ఇవ్వాలని కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. అదేవిధంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలలు నాడు నేడుతో ఆ పాఠశాలలన్నింటినీ కూడా డెవలప్ చేయటం, అట్లాగే చేయూత కానీ ఆసరా కానీ కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమై ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎక్కడతో అప్పు తెచ్చైనా సరే అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఏదో రకంగా ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో ఆర్థిక సహాయం చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? కాబట్టి ఎన్నికలకు ముందు ఏం చెప్పారు